పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యారు అందుకే ఆయన రేంజ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పెరిగింది చైతన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్ ఇప్పుడు ప్రభాస్ రెమొన్రేషన్ ఒకటికి రెండు కోట్లు కాదు ఏకంగా నూట యాభై కోట్లు అని చెప్పాలి అతనికి ఇమేజ్ వల్ల నిర్మాతలు కూడా అంత ఇవ్వడానికి వెనుకాడడం లేదు రెండు కోట్లైనా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆ రేంజ్లో ఉన్న ప్రభాస్ ఒక బ్యాంక్లో అప్పు తీసుకున్నారంటే నమ్మలేకపోతున్నారు కదా కానీ ఇది నిజంగా ఏకంగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు హాట్ టాపిక్ అవుతోంది ప్రాపర్టీ పెట్టి ప్రభాస్ ఈ రేంజ్ లోన్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది ప్రభాస్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందనే చర్చ కూడా జరుగుతోంది నిజానికి సాహో రాధేశ్యామ్ సినిమాలు ప్రభాస్ సొంత సినిమాలు అనే సంగతి తెలిసిందే సాహో ఫ్రెండ్స్ బ్యానర్లో తెరకెక్కింది అదేవిధంగా రాధేశ్యామ్ మూవీ కూడా గోపీకృష్ణ మూవీ బ్యానర్లో తెరకెక్కింది భారీ బడ్జెట్లో తెరకెక్కిన రెండు చిత్రాలు కమర్షియల్గా నిర్మాతలకి నష్టాలు వచ్చాయి అయితే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టులకి క్రేజు పాపులారిటీ ఉన్న దర్శకులు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి సాహో రాధేశం సినిమాలకి తీసుకున్న వెనక్కి ఇచ్చే సంగతి తెలిసిందే అందుకే ప్రభాస్ ఒక ప్రైవేట్ బ్యాంక్లో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని వార్తొస్తోంది ప్రభాస్ భారీ మొత్తాల్లో అప్పు తీసుకున్న అప్పును తక్కువ సమయంలోనే తీర్చేశాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే మన డార్లింగ్ ప్రభాస్ ఉన్నటువంటి వందల కోట్ల వందల కాదు వేల కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఆయన ఇలా అప్పు చేశారంటే నమ్మలేకపోతున్నా ఉంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్